ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడైనా సరే ఈరోజు జరిగేటువంటి సమాజంలో చిన్నపిల్లల మీద లైంగిక దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వాళ్ళకు ఒక అవగాహన కల్పించేటువంటి విషయంలో తల్లిదండ్రులు చాలా ఫెయిల్ అవుతున్నారు. స్కూల్లో అవ్వచ్చు, అదేవిధంగా పేరెంట్స్ అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, చాలా ఫెయిల్ అంటే చాలా ఫెయిల్ అవుతున్నారు. కాబట్టే ఈరోజు ఇలాంటి ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. వీటిలో నుంచి తప్పించడం కోసమే వాళ్ళకి అవగాహన కల్పించడం పేరెంట్స్గా వాళ్ళ ప్రథమ ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. ఈ విషయంలో తమ్ముడు గణేష్ ఒక ఆవిష్కరణ చేశాడు. ఆవిష్కరణ ఏంటంటే ఈ బొమ్మ ద్వారా పిల్లల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేది ఈ బొమ్మ ద్వారా తెలిసేలా మరి తమ్ముడైతే డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బొమ్మని మనం చూసినట్లయితే ఇలా పట్టుకున్న తర్వాత ఈ బొమ్మని మనం ఇలా టచ్ చేస్తే అంటే మనం అక్కడ చేయి పెట్టగానే వెంటనే ఏం చేస్తుంది, ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి, ఇది బ్యాడ్ టచ్. ఇది బ్యాడ్ టచ్ అనే విషయాన్ని ఈ బొమ్మ చెప్తున్నప్పుడు పిల్లలు చూస్తూ ఉన్నప్పుడు దాన్ని వెంటనే క్యాచ్ చేస్తారు. అంటే ఇలా చేయేస్తే ఇది తప్పు, మనం వెంటనే కూడా టచ్ చేయొద్దు, మనం అట్లా పట్టుకోవద్దు, తాకవద్దు అని కేక వేయాలి. కేక వేసినప్పుడు పక్కన వాళ్ళకి అర్థమైపోయింది, అలర్ట్ అవుతారు, వీళ్ళు సేఫ్ అవుతారు, ఈ విషయం తెలుసు. తర్వాత అదేవిధంగా అంటే ఎక్కడైతే పిల్లల్ని టచ్ చేయకూడదు అక్కడ చేయి వేసినప్పుడల్లా ప్రతిసారి కూడా ఈ విధంగా అది అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా మనం బొమ్మని ఎక్కడెక్కడైతే బ్యాడ్ టచ్ చేస్తామో అది వెంటనే కూడా ఇలా సౌండ్ ఇస్తూ ఉంటుంది. ఇలా సౌండ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు చూస్తూ ఉంటారు కళ్ళ ముందు ఈ బొమ్మకి మనం ఏమైతే చేస్తున్నామో అది చేయగానే వెంటనే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే టైంలో దీంట్లో హెల్ప్ లైన్ నెంబర్ కూడా తమ్ముడు ఫిక్స్ చేశాడు. ఏ లాంగ్వేజ్ కాబట్టి ఆ లాంగ్వేజ్లో వాళ్ళకున్న పిల్లలందరూ కూడా అర్థమయ్యేలా చెప్పచ్చు. ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇన్నోవేషన్ ఫర్ దిస్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఈ జనరేషన్లో ఎంతోమంది పిల్లలు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్ తమ్ముడు. అయితే ఇలాంటి ఒక ఇన్వెన్షన్ చేసినటువంటి పొరపాటును టచ్ చేసినా కూడా యూ డోంట్ టచ్ అంటుంది, ఓకేనా? వెరీ గుడ్ ఇన్నోవేషన్ తమ్ముడు. తమ్ముడు నువ్వు కనపడవా ఇట్రా, తమ్ముడే ఈ ఆవిష్కరణ చేశాడు. రేపు ఎవరు తమ్ముడు ఆవిష్కరణ చేస్తుంది? నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఆఫీషియల్గా సీఎం రేవంత్ రెడ్డి గారు లాంచ్ అయ్యారు ప్లానింగ్. ఓకే, సీఎం దే ఆర్ కొలాబరేట్ విత్ వి హబ్ ఆల్సో. వి హబ్ వాళ్ళతో కూడా యాక్టివిటీస్ లో మా ప్రోడక్ట్ అంటే మీ ఈ సంస్కార్ టాయ్ సంస్కార్ అన్న బట్టి మీరు ఎక్కడ ఒక్కడే వినే ఉంటాం దాన్ని అనుకున్నది మేమే. వెరీ గుడ్ తమ్ముడు, విన్నాం ఇంతకుముందు ఆల్రెడీ మేము. కంగ్రాచులేషన్స్ అండ్ అప్రిషియేట్ యూ తమ్ముడు. ఈ ఫోటోలో మనం చూస్తున్నాం ఈ తమ్ముడే మంచి సమాజం పైనటువంటి ఒక స్పృహ కలిగినటువంటి వ్యక్తి, అందుకే ఇలాంటి ఒక ఆవిష్కరణ చేశాడు. అమ్మాయిల పైన కాదు, అబ్బాయి గురించి కూడా క్రియేట్ చేస్తాం. ఎవ్రీ 1 minutes కి 3 cases అమ్మాయిల పైన జరిగితే 2 cases అబ్బాయిల పైన జరుగుతుంది. సో అందుకోసమే అబ్బాయి పేరేమో ఆదిత్య అని పెట్టినాము, అమ్మాయి పేరేమో ఆద్య అని పెట్టినాము. ఇప్పుడు ఈమె ఆద్య, ఆదిత్య ఏడి ఆదిత్య ఇంటికి ఓకే అది ఓకేనా? సో ఫైనలీ యూ అండర్స్టాండ్, మరి పిల్లలకి అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. ఏంటంటే పిల్లల్ని అడ్వకేట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీనికోసమే తమ్ముడు ఇది పనిచేశాడు, ఓకేనా?